రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్న పరిస్థితి ఇవాళ ప్రధానంగా రెండు సీరియస్ వార్తలు ఒకటి రిపోర్ట్ అవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం వేస్తామని బ్యాంకు అధికారులు బెదిరించడంతో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరో రైతు జగిత్యాల జిల్లాలో భూమయ్య అనే రైతు అప్పుల పాలవడంతో పొలంలో ఆయన ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి. ఇవి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు, ఆందోళన కలిగిస్తున్న వార్త. దానికి సంబంధించి రామచంద్రరెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తే ఎట్లా చూస్తున్నారు? దీన్ని చాలా దురదృష్టకరమైన చనిపోయి ఆత్మహత్య చేసుకోవటం. కానీ బ్యాంకర్స్ కూడా రైతులు తీసుకున్నటువంటి రుణాలకి వసూలు చేసేదానికి ఒక తరీక ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మేము రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా హై హ్యాండెడ్గా చేయకూడదు. ఎప్పుడైతే బ్యాంక్ అధికారులు హై హ్యాండెడ్గా చేస్తున్నారో ఖచ్చితంగా రైతులు కూడా ఎవరో ఒకడు ఉంటాడు, ఆడ హై హ్యాండెడ్ చేస్తున్నప్పుడు నేనేం చేద్దాను ఈ బగలు కొడతాడు. మరి అటువంటి పరిస్థితి రాకముందలనే బ్యాంక్ అధికారులు చట్ట విరుద్ధంగా ఏ పని కూడా చేయొద్దని చెప్పేసి మేము ఒక ప్రతిపక్షంగా కోరుతున్నాం. రైతులందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏమైనా ఇటువంటిది వచ్చినట్లయితే కంప్లైంట్ రైజ్ చేయండి, లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇటువంటి ఇన్స్టెన్సెస్ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మన డిస్కషన్స్ ద్వారా కానీ, ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, అదేవిధంగా పర్సనల్గా ఎవరైనా లోకల్ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పినప్పుడు కానీ దాన్ని ఏదో చూసి చూడనట్టు ఉండకుండా బ్యాంకు వాళ్ళు ఏదో చేస్తున్నారు అనకుండా పద్ధతి ఎవరైతే విభేదించి చట్ట విరుద్ధంగా రైతుల దగ్గరికి పోయి రైతులను ఇబ్బందులకు గురి చేస్తారో వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి. తీసుకునే విధంగా సంబంధిత అధికారులకి వీళ్ళు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయాలి. ఒక ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చినట్లయితే రైతు ఈవెన్ రైతుకి రుణం ఇచ్చిన లక్ష రూపాయలు ఆయన లక్ష రూపాయలు మాత్రమే అంటే తీసుకోవాలి. అంటే ఈ విధంగా తీసుకోలేకపోతున్నారు అని అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా నడుస్తున్నది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ, మా పార్టీ కూడా ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, ఏం చేస్తున్నారు? మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారుల మీద కానీ రైతు ఐదు అధికారుల మీద ఉన్నటువంటి ఏ విధమైన సూపర్విజన్ ఉంది, రైతుల మీద ఏ విధమైనటువంటి నిబద్ధత ప్రేమ ఉన్నది, వాళ్ళ ఆత్మహత్యలు ఈ విధంగా జరుగుతుంటే పోయినసారి లెక్క రికార్డు స్థాయిలో మళ్ళీ జరగాలని చెప్పేసి నిర్లిప్తంగా ఉన్నారా? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు ప్రేరేపించబడే విధంగా మీరు ఏది మానసికంగా కుంగిపోవద్దు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చేసి ఏది హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినట్లయితే మీరు కూడా అదే విధంగా హై హ్యాండెడ్గా బిహేవ్ చేయమని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. రైట్, సుభాష్ గారు ఎట్లా చూస్తున్నారు? సార్, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో, భూమయ్య గారు జగిత్యాల జిల్లాలో, ఇది మనం చాలా ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే రైతులు ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటూ మనం మన దేశం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం మీద కూడా ఎక్కువ, అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే మనం వ్యవసాయ రాష్ట్రం అని చెప్పి ఆంధ్ర అన్నపూర్ణ అంటారు. ఇవన్నీ అంటే మనం రైతులకు ఒకటి అప్పు, ఎందుకంటే అప్పు ఎందుకు ఇస్తారు? వాళ్ళకు సరిగ్గా మొత్తం గిట్టుపడరా, లేకుంటే అకాల వర్షాలతోటి కానీ, లేకుంటే వర్షాలు పడకుండా ఏమన్నా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బ్యాంకులు కానీ, లేకుంటే ప్రభుత్వం కానీ, లేకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అప్పులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి అప్పులు మరి ఏదైతే మొత్తం దాని మీద వచ్చే మొత్తం వడ్డీ, ఆ వడ్డీ ఏంటంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టే పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్టు. వాటికి అనుగుణంగా ఏంటంటే వివిధ పార్టీలు ఎన్నోసార్లు కూడా ఏంటంటే రైతుల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. రైతుల అప్పు ఒకటి, తర్వాత మన గిట్టుబాట ధర ఒకటి, తర్వాత ఆత్మహత్యలు. ఈ మూడు ఏంటంటే అంశాలు చాలా ఇంపార్టెంట్ అంశాలు అన్నట్టు. ఏ రాష్ట్రమైనా కూడా, ఎక్కడైనా కూడా మనం ఒక్కసారి కనుక స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏంటంటే మన రాష్ట్రంలో ఆత్మహత్యలు అనేది ఏ విధంగా ఆత్మహత్యలైనా మనకు అందరికీ తెలుసు. ఒక గజ్వేల్ నియోజకవర్గంలోనే అంటే సీఎం గారు ఏదైతే మొత్తం ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడనే మ్యాక్సిమం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు జరిగినాయని చెప్పి కూడా స్టాటిస్టిక్స్, ఇది నేను చెప్పింది మీరు చెప్పింది కాదు, ఇది మొత్తం నేషనల్ స్టాటిస్టిక్స్. ఏదైతే రైతులు రుణమాఫీ, తర్వాత ఏదంటే మొత్తం రుణమాఫీలో ఏంటంటే రుణమాఫీ అని చెప్పి ఏంటంటే ప్రకటిస్తారు కానీ అది యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు ఏంటంటే అది అవుతలేదు అన్నట్టు. మనం ఇది యాక్సెప్ట్ చేయాలన్నట్టు ఏ ప్రభుత్వం అయినా కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే బ్యాంకర్స్ కనుక, ఎందుకంటే బ్యాంకర్స్ ఎట్లుంటారు వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వడ్డీ కట్టకుంటే వాళ్ళకి ఇమీడియట్గా దొరికేది ఎవరు? రైతులు. అక్కడ ఆఫీసర్స్ కానీ లేకుంటే పాలిటీషియన్స్ కానీ ఎవరు దొరకరు అన్నట్టు.
రైతులను కొంచెం రెండు మూడు సార్లు అడిగే వరకు రైతులు కొంతమంది ఏంటంటే చాలా వీక్ పర్సనాలిటీ ఉంటుంది వాళ్ళకి, అసలే వాళ్ళకి అసలు మొత్తం గిట్టుబాటు ధర వస్తుంది అనమాట. ఆత్మాభిమానం అంటుకుంటుంది అన్నాడు. ఇవాళ చూడండి, ఇవాళ మన నిజామాబాద్ లో పసుపు ఉన్న ఏంటంటే ఎర్రజొన్న రైతులు ఏ విధంగా ఏంటంటే ఆందోళన కొడుతున్నాడు. వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి ఏంటంటే లక్షన్నర రూపాయలు వాళ్ళకి మొత్తం పెట్టుబడి పెడితే గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది అంటే 4,000 రూపాయలు 5,000 రూపాయలు. తర్వాత ఇంతకుముందు కూడా పసుపు మన అది పసుపు బోర్డు గురించి పోయిన సంవత్సరం ఈ మొత్తం రైతులను సంఖ్యలు వేసి బీడీలు వేసి లోపల తీసుకుపోయి కూర్చోబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ప్రభుత్వానికి వచ్చింది అన్నాడు. అలాగే వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులు కనుక ఎత్తేస్తే కనీసం వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ పోకుండా వాళ్ళ వ్యవసాయ భూములకు పోయి ఏంటంటే అక్కడ ఏంటంటే పంటకు వాటి గురించి ఏంటంటే టైం స్పెండ్ చేస్తారు. రైట్, ఈ కోర్టులు తర్వాత ఏంటంటే ఏంటంటే వీటిలో కొన్ని పోతే ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకు అంటే అంతేగాని అసలు దాని గురించి అసలు ఒక ఆలోచన కానీ ఒక విధి విధానాలు కానీ ఎటువంటివి కూడా రాలేదు. రైట్, అందుకనే ముఖ్యమంత్రి రైతు పలుమార్లు అంటుంటారు ఎప్పుడు, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు, అతనికున్న వనరులు కల్పించడం అనే ఉద్దేశంతోనే ఈనాడు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటలు కరవ ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు పెట్టాము, ఎకరాకు లేదా 4,000 దాని ఇప్పుడు 5,000 తీసాము. తర్వాత రైతు బీమా పథకం పెట్టాము అనమాట. ఇన్ టైం లేదా సబ్సిడీ ఇస్తూ వాళ్ళకి, లేదా సీజన్ స్టార్ట్ అయినప్పుడు లేదా విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికి అవన్నీ. ఇక రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఎవరిని ఏంటంటే అదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్లో ఉన్నది. వాళ్ళ ఇంతవరకు మొన్న మా దగ్గర కందులు కొనుగోలు వాటికి పోతేనంటే లేదా 3,000 టన్నులు 4,000 టన్నులు గతంలో 40,000 50,000 టన్నులు కొన్నాళ్ళు స్టాప్ చేయించారు. ఎవరి బాధ్యత ఇది? కాబట్టి మద్దతు ధర ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎంత బతిలాడినా కానీ లేదా వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు, కానీ రైతులకు నచ్చినట్టుగా చేయడం నేనే తెలియదు. పలుమార్లు ఆ మినిమం ప్రైస్ ఫిక్స్ చేసే యొక్క కమిటీ దగ్గర మేము వెళ్ళాము, మాట్లాడాము కూడా. సో ఇప్పుడు మేము కూడా వీ ఫీల్ ఇద్దరు రైతులు చనిపోయారంటే ఈ మధ్యకాలంలో చూసే ఒక 5-6 నెలల కిందట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. గణనీయంగా తగ్గిపోయిన రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన రైతు సంక్షేమ పథకాల మూలం అని చెప్పేసి పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. అది మీరు మనమందరం యాక్సెప్ట్ చేయాలి. అది మేము ఇచ్చింది కాదు కదా, మేము చెప్పుకొని మేము ఇచ్చుకున్నది కాదు, అది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది అది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న మేము ఈసారి కూడా రుణ మాఫీ మేము చేస్తామని చెప్పేసి ఎప్పుడూ అన్నట్టు ఏదైనా ఇటువంటి రైతులు కొద్దిగా ఓపిక పట్టాలి. వాళ్ళు ఏదోవరైనా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడల్లా డెఫినెట్గా లేదా వీటిని మనం నివారించడానికి ఆస్కారం మాట్లాడవచ్చు వాళ్ళు. తర్వాత 3 నెలలకు 2 నెలలకు ఒకసారి బ్యాంకర్స్ అని మీటింగ్స్ ఉంటాయి ప్రతి జిల్లాలో, ప్రజాప్రతినిధులు ప్లస్ రైతుల నుంచి కూడా కొద్దిమంది పిలుస్తాము, అటువంటి మీటింగ్లో పిలుస్తుంటాము. అధికారులు ఉంటారు, స్పష్టంగా ఇటువంటి వాటి మీద మేము చెప్తూ ఉంటాం వాటి ఆ మీటింగ్స్లో ఏంటంటే మీరు రుణాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి నిరంకుశమైన విధానం తీసుకోవద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాం. అటువంటి చేసిన అధికారుల మీద చాలా దగ్గర వాళ్ళని లేదా చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇది విచారకరమైన విషయమైనా కానీ వీళ్ళు మరి బ్యాంకర్స్ని కూడా కొద్దిగా రెసిస్టెంట్ ఉండవలసింది. ఎందుకంటే గవర్నమెంట్ రుణమాఫీని అనౌన్స్ చేసింది, 1 ఏప్రిల్ నుంచి మేము ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పిందాక ఇంత తొందరపడి రైతులను ఆ విధంగా చేయడం చాలా గర్హనీయము. వాళ్ళ మీద డెఫినెట్గా లేదా ఏ బ్యాంక్ వాళ్ళు చేశారో వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేననేదంటే రైతు ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎవరైనా కానీ సంబంధిత స్థానిక మా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ దృష్టికి ఉండిపోతే డెఫినెట్గా ఆ బ్యాంకర్స్ నిలదీసి వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటారు డెఫినెట్గా. అదేవిధంగా లేదా గవర్నమెంట్ కూడా ఇటువంటి సమయాలు లేదా ఎన్నో విధాలు లేదా వాళ్ళ రెస్క్యూకి వాళ్ళకు సహాయపడడానికి వచ్చిన ఒక బ్యాంకర్ గా అంటే ఎక్స్ బ్యాంకర్ గా నేను మాట్లాడుతున్నాను. ఒక రుణం ఇచ్చినప్పుడు రుణం వసూలు చేయొద్దని ఎక్కడ లేదు, బ్యాంకర్ గా రుణం వసూలు చేయాల్సిందే. అయితే ఇది ఈ సంఘటన మీరు ఆలోచించాలా, ఎప్పుడైతే క్వార్టర్ ఎండింగ్ ఉంటుందో క్వార్టర్ ఎండింగ్లో ఈ ఎన్పిఎల్ పెరగకుండా బ్యాంకర్ ఉద్యోగంగా వెళ్ళి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి మేము తాళం ఇస్తాం, ఏ బ్యాంకర్ కఠినంగా ఏ విధంగా చెప్పే ఎక్కడ చేశానండి నోటీసులు ఇస్తారు
నోటీస్ ఇచ్చినాకనే రాకుంటేనే బ్యాంకుకి వచ్చి కలిసి అయ్యా నా సంగతి నా పరిస్థితి ఇది అని చెప్తే ఏ బ్యాంకును ఇంత కఠినంగా చేయాలంటే నేను రిపోర్టింగ్ లో దాదాపు 20 సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాను. చాలా చోట్ల ఇంట్లోకి దూరాలు ఎత్తుకుపోయిన సంఘటన నేను చూసిన అసలు అవకాశం లేదు అని ఒక సంవత్సరంలో చేసే రుణాలు తీసుకెళ్లారు మీరేదో కొల్లెటర్ ఇచ్చారనుకో కొల్లెటర్ తప్పక తీసుకెళ్తారు ఏంటంటే బ్యాంక్ అధికారి ఆయన పోయి ఆ రుణం కట్టలేదని అడగడంలో ఆయన చనిపోయాడని ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప. ఎందుకంటే ఒక అవుతుంది ఊర్లలో ఎట్లుంటుందంటే ఒక బ్యాంక్ ఇంటికాడికి వెళ్ళారంటే అది ఒక ఏదో బాధాకరంగా ఉంటుంది అది మామూలుగా ఫీల్ అవుతుంది. ఇది బ్యాంక్ అధికారి ఇంటికి వెళ్ళాడని చేసుకున్నాడు కాదు దీంట్లో విషయాల్లో మీరు చూడాలా ఈ ఎన్పిఏ అనేది బ్యాంకర్ మీద ఉండదు. ఎంతమంది బ్యాంకర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది బ్యాంకర్స్ కి ఎటువంటి ఒత్తిడి ఉంటుంది అన్నది మీరు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ నలుగురికి అన్నం పెట్టే అన్నదాత చనిపోయిన వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి హైదరాబాద్ లో అమెరికాలో జరుగుతున్న వాళ్ళు మనం ఏం చేయలేకపోతున్నాం అది వేరు విషయం. రైతు విషయంలో కొంత సానుభూతిగా ఇవాళ ప్రభుత్వ అధికార పార్టీ నుంచి వచ్చిన జగన్నాథన్ గారు చాలా ఆనెస్ట్ గా చెప్పినారు. అటువంటిది ఏదైనా జరిగి ఉంటే అది అట్లా అతను ఇబ్బంది పెట్టుంటే చర్యలు తీసుకోవాల్సింది. వందల కోట్లు తీసుకొని దేశం దాటిపోయిన వాళ్ళని ఏం చేస్తున్నారు సబ్జెక్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీ టీఆర్ఎస్ గతంలో హామీ ఇచ్చింది ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 ఏళ్ళకు పెంచుతామని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు అని అధికారులు చెప్తున్నట్టుగా ఒక వార్త కనిపిస్తుంది. ఉద్యోగ విరమణ వయసు పెంపు 2 ఏళ్ళు మాత్రమే, తర్వాత సమీక్షించి తుది నిర్ణయం తీసుకుందాం, ఏప్రిల్ నుంచి అమలుకు యోచన, ఈ 2 ఏళ్లలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుందామంటూ ప్రభుత్వం ఒక కన్క్లూషన్కి వచ్చింది అన్న ఒక వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరు ఎక్కువ టైం లేదు మనకు మీరు చెప్పాలి చెప్తున్నారండి. ఇంతకు ముందల ఈ మన మద్దతు ధర కూడా ఈ సంవత్సరము కి అయిపోతుంది అని చెప్పేసి ఒక అధికార ప్రకటన ఏనగానే ఆయన తిట్టినరో పిలిచినరో చివాట్లు పెట్టినరో మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇది వచ్చింది, ఇది ఊహాగానమా అది రైతు బంధు పార్థసారథి గారిని, ఇది కూడా ఊహాగానమా లేకుండా ఉంటే అధికారి చెప్తే మళ్ళీ యూటర్న్ తీసుకుంటాడు మాకు తెలియదు. కానీ ఒక్కసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దీని గురించి మేము మాట్లాడతాం, అజిస్ట్రేట్ చేస్తాము. నీ యొక్క ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల వాగ్దానంగా ఇచ్చిన దాన్ని తీసుకుంటే మాత్రం సహించం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడి బజార్లో నిలదీస్తుంది. సుభాష్ గారు ఇప్పుడు ఎన్నికల హామీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే చాలా చాలా ప్రామిసెస్ చేశారు. అందులో ఇది ఒకటి అన్నట్టు లేదు, ఇలా మేము అధికారంలో వస్తే 61 సంవత్సరాల నుంచి చేస్తాం. కాంగ్రెస్ 60 చెప్పినారు, ఎంబడే టీఆర్ఎస్ 61 చెప్పినారు. సో డిసెంబర్ 11, 2018లో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత డిసెంబర్ 31 వరకు కేవలం 2000 మంది మొత్తం రిటైర్మెంట్కి ఉండే అన్నట్టు. ఓన్లీ 2000 వాళ్ళు ఆశగా చూసిండు అన్నాడు. ఆశగా చూసి ఆ మొత్తం 2000 మంది ఇంటూ 10 మంది వేసుకున్నాడు, 2000 ఓట్లు వీళ్ళకి వచ్చినారు. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇవాళ ఇప్పుడు కొత్త ట్విస్ట్ అంటే ఇది ఇంకా మొత్తం జియో రాలేదు ఇంకేం రాలేదు అంటే పేపర్లో వచ్చింది మనం చదువుతున్నాం కానీ ఒక కొత్త ట్విస్ట్ అన్నట్టు. అంటే మేబీ 100% ఇదే మొత్తం కావచ్చు అన్నట్టు. 100% ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ 2 ఇయర్స్ కోసం అంట. అంటే
ఇది ఎట్లా అంటే మేము మీరు జస్ట్ మాకు ఓటు వేసినారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం అని చెప్పి అంటే ఇది ఇప్పుడు ఒకవేళ చేస్తే మరి ఏంటంటే చాలామంది ఏంటంటే ఉద్యోగాలు ఏంటంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది అనంటే ఎంతో మందికి అన్నట్టు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇవ్వండి లేకుంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తారు అనేది ఏంటంటే క్లారిటీ రావాలి. వీటన్నింటినీ అన్ని కోణం దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏదైనా ప్రామిస్ చేస్తుంది ఎన్నికలప్పుడు కానీ ఎన్నికల ముందు కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని మేము చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీటిని ఫార్మాలిటీస్ ఇవన్నీ వర్కౌట్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వాళ్ళకి ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకొని హావ్ టు టేక్ ఏ డెసిషన్. అది కాకుండా లేదా చెప్పావు కాబట్టి ఇప్పుడు చేస్తావా చేస్తావా అనే భావంతో మంత్రులు పెట్టినారు కదా. ప్రధానమంత్రి ఆధీనం ఉంటే వాటన్నిటి నిమిషాల మీద పనులు అవుతాయండి. ఇట్ ఈస్ ది ప్రొసీజర్. ప్రొసీజర్ దాని నుంచి పెట్టేసి లేదా మీరు ఇప్పుడు చేస్తావా చేస్తావా మేం చెప్పింది ఏమంటారంటే మాట్లాడడం ఏదైతే గతంలో అన్ని అమలు చేసాం ఇప్పుడు ఏమో చేసామో చేస్తాం డెఫినెట్ గా. జస్ట్ బిగిన్ అవర్ టెన్యూర్ ఇమీడియట్ గా నిరుద్యోగ కింద పడ్డావు జనాలు నువ్వు ఇస్తాను ఏమాత్రం అంత ఇస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన వాటిని అమలు చేయాల్సిందే. ఉద్యోగస్తులు 60 ఏళ్ళు చేస్తారని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 60 ఏళ్ళు ఉన్నది మాకు కూడా 60 ఏళ్ళు చేయాలని ఆశతో ఉన్నారు వారు చేయాల్సింది. దీని విషయము మేనిఫెస్టో ఒకటి ఉంటుంది అధికార వచ్చే వార్తలు వేరుగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో యూ టర్న్ తీసుకున్నట్టుగా జరుగుతుంది. దాన్ని మేము ఖండిస్తూ దాన్ని చేయాల్సిందిగా ఏది ఏమైనా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. అదేవిధంగా రైతుల విషయంలో వారిని కాపాడే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయం అయితే స్పష్టంగా వ్యక్తమవుతున్న పరిస్థితి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సూర్యప్రకాష్ గారు, రామచంద్రారెడ్డి గారు, మందా జగన్నాథం గారు, ఎన్వి సుభాష్ గారు అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాళ